క్రీస్తునాదునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. కృప భాస్కర్ వీరిరువురు కూడా మంచి క్రైస్తవ దంపతులు. వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని నిండు నూరేళ్ళు జీవిస్తూ వారి యొక్క జీవితంలో దేవుని యొక్క మేలును ఎన్నో పొందారు. ప్రత్యేకించి ఆ రోజు వారి యొక్క నాలుగవ తరం మనవడి యొక్క బారసాల జరుగుతుంది. ఇక అందరూ బంధువులు వస్తున్నారు. ఎంతో ఆనందం సంతోషంతో నిండి ఉన్నటువంటి ఆ సమయంలో వచ్చిన ప్రతి బంధువులు చిన్నారి మనవడిని చూచి సంతోషించి ఆశీర్వదించి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఈ యొక్క పుణ్య దంపతుల్ని వీళ్ళు చూచి వాళ్ళందరూ కూడా వచ్చిన వారందరూ ఒకటే అంటున్నారు, మీరు ఎంత ధన్యులండి, మీ కళ్ళు ఎంత మంచివండి, నాలుగో తరం మనవడిని చూడగలిగారు, ఎంత అదృష్టవంతులు మీరు, ఈ అదృష్టం ఎవరికి రాదు అని చెప్పి వారు వచ్చి వీరిని పొగుడుతూ వీరిని ప్రశంసిస్తూ వీరి దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తుండేవారు. ఇలా వెళ్తున్నప్పుడు ఈ దంపతులు, ఈ కృపా భాస్కర్ ఈ దంపతులు ఒకటే చెప్పారు వాళ్ళకి, ఇదంతా ప్రభుదయ అండి, ప్రభుదయ లేకపోతే మాకింత అదృష్టం రాదు అని చెప్పి దేవునికి మహిమను చెల్లించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఊహించనివి జరిగినప్పుడు, మనం చూడలేమేమో అనుకున్నటువంటివన్నీ చూడగలుగుతున్నప్పుడు, మనం అనుకోనటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనందం ఎంతో వర్ణనాతీతమైనటువంటిది. అవును కదా ప్రియ సహోదరి సహోదరులారా, అది అదృష్టంగా భావిస్తారు, ఇది మేము అనుకోలేదు అన్నటువంటి విధంగా ఎంతో వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటుంటారు. ఈరోజు మన తల్లి శ్రీసభ అదే ఆనందంతో ఉంది. ఎందుకంటే ఒక మహా అదృష్టవంతులైనటువంటి దంపతులు పునీత జ్వాకిము అన్నమ్మగారుల యొక్క పండుగను నేడు మన విశ్వశ్రీ సభ కొనియాడుతున్నది. మరి ఎవరు కూడా అనేకమైనటువంటి ప్రవక్తలు, రాజులు, విశ్వాస వీరులు చూడాలనుకుని చూడలేకపోయారు, వినాలనుకుని వినలేకపోయినటువంటి ఆ యొక్క గొప్ప శుభ సమాచారము యేసుక్రీస్తు గురించి, మెస్సయా గురించి. కానీ ఆ గొప్ప అవకాశము దేవుడు ఈ పుణ్య దంపతులకు ఇచ్చి ఉన్నాడు. ఆ గొప్ప అవకాశము ఆ యొక్క లోకరక్షకుడైనటువంటి మెస్సయాను కనేటటువంటి ఆ యొక్క నిష్కలంక కన్యామాతకు జన్మనివ్వగలిగేటటువంటి గొప్ప భాగ్యము ఈ పుణ్య దంపతులకు ఇచ్చి ఉన్నారు. ఆహా, ఎంత అదృష్టం కదా. మరే తల్లి నిత్యకన్యకకు తల్లిదండ్రులుగా ఉన్నారు. అదేవిధంగా మెస్సయ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుకు వీరు అమ్మమ్మ తాతయ్యలుగా ఉండడం అన్నటువంటిది ఎంతో గొప్ప అదృష్టము. అందుకనే నేటి శుభవార్త కూడా ఒక మాట అంటుంది. శుభవార్తలు మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో 16-17 వచనాల వరకు, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి, మీరు చూచినది చూచుటకు, వినినది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ అది వారికి సాధ్యపడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్ప అదృష్టాన్ని ఈ యొక్క పునీత జ్వాక్యము అన్నమ్మలకు దేవుడు ప్రసాదించారంటే వీరు ఎంతో పుణ్య జీవితాన్ని జీవించారు, ఎంతో భక్తిగల జీవితాన్ని, నీతివంతమైనటువంటి జీవితాన్ని, ఎంతో పరిశుద్ధ జీవితాన్ని, దేవుని మీద ఆధారపడినటువంటి జీవితాన్ని జీవించగలిగారు. కాబట్టి ఆ సాక్షాత్తు ఆ దైవ కుమారుణ్ణి వారి యొక్క మనవడిగా పొందగలిగారు. ప్రియ సహోదరా సహోదరి, మరి నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? నీవు ఆ యొక్క లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించడమే నీకున్నటువంటి భాగ్యాలన్నిటికంటే గొప్పది. మరి నువ్వు దీనిని ఘనంగా హెచ్చించుకుంటున్నావా? నువ్వు దీనిని ఘనంగా నువ్వు స్వీకరిస్తే ఈ యొక్క ఆనందాన్ని అందరికీ నలుగురికి పంచుతుంటావు. నీవు ధన్యుడవే, నీవు ధన్యురాలువే. ఎందుకనంటే నీ కళ్ళు చూడలేదు, నీవు కూడా ఏమి ప్రత్యక్షంగా చూడలేదు, కానీ విశ్వసించగలుగుతున్నావు ఆ లోకరక్షకుడైనటువంటి క్రీస్తును నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించుకోగలిగాను అంటే ఇది దేవుని యొక్క కృపయే. కనుక దేవుని యొక్క కృపకు ఎల్లవేళలా కట్టుబడి లోబడి దేవుని మహిమ కొరకు జీవించు ఈ యొక్క పునీత జ్వాకిము అన్నమ్మగారుల వలె. ప్రార్థించుదాము.
సర్వశక్తి గల సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభు. నీ కృప లేనిదే మేము దేనిని పొందలేము ప్రభు. ఈరోజు మేము లోకరక్షకుడైనటువంటి క్రీస్తును మా రక్షకుడిగా అంగీకరించగలిగే విశ్వాసమును మాకు ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు ప్రభు. ఆ యొక్క విశ్వాసాన్ని మేము ప్రతిరోజు పెంపొందించుకుంటూ భక్తివంతమైన జీవితాన్ని నీ మీద ఆధారపడి జీవించగలిగేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము, ఆమెన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. మీ అందరికీ పునీత జ్వాకీము అన్నమ్మగారుల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.